హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్లాంట్స్ని ఇలా బుషేగా తయారు చేసుకుని ఎక్కువ ఫ్లరింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోలో చాలా విషయాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్. నా అనుభవంతో చెప్తాను, ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ప్లాంట్స్ని చక్కగా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత బుషీగా. సో అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా ఈ మందార మొక్క చూస్తున్నారా, ఈ చిన్న కుండీలో ఉంది ఇది. అలాగే ఎన్ని పువ్వులు పూస్తున్నదో చూడండి ఫ్రెండ్స్. స్టెమ్స్ అవి ఎన్ని ఎన్ని స్టెమ్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. దీనంతటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం ప్రొవైడ్ చేయడం, అలాగే దీంతోపాటు మనకి ఒక ప్రూనింగ్ అనేది బెస్ట్ మెథడ్. అంటే ప్లాంట్ని ఒక పద్ధతిలో గ్రో అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మనం ఈ రకంగా దీన్ని బుషీగా చేసుకుంటూ ఎక్కువ ఫ్లవర్స్ని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇవాళ ఈ వీడియోలో ఏంటి చేయాలని అనుకుంటున్నాను అంటే, ఇలా చూస్తున్నారు కదా నా ఇవన్నీ కూడా నా ప్లాంట్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తోటి ఎలా షేప్ అయ్యాయో, అలాగే ఎలా చేసుకుంటే మనకి ఇంత ఫ్లవరింగ్ వస్తుందో, అలాగే వీటికి నేను కొన్ని కొంచెం స్పెషల్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో అవి ఏంటో, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్లో మనం ఇలా ఒక ప్లాంట్ని ప్రతి కొమ్మ నుంచి, అంటే మొగ్గలు పువ్వులన్నీ వస్తూ చక్కగా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేలాగా ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను ప్రూనింగ్ అంటే ప్రూనింగ్ మెథడ్ ఎలాగా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం రండి. అంటే ఇది ఒక సిస్టమేటిక్గా ప్లాంట్ గ్రోత్ని మనం ఎంకరేజ్ చేయడానికి కొన్ని రకాల టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టిప్స్లో మనం ప్లాంట్స్ కానీ మనం టెర్రస్లో కానీ లేదా అంటే మన డాబా మీద అంటే బాల్కనీస్లో కానీ పెంచుకున్నట్టయితే మనకి మొక్కని బుషీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ బ్రాంచెస్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు, అలాగే ఇంత ఫ్లవరింగ్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదంతా కూడా. సో ఇది ఫ్రెండ్స్ మనం ఫస్ట్ దీన్ని నేను అంటే నా దగ్గర ఉన్న ఒకటి రెండు ప్లాంట్స్ నేను ఇలా రెడీ అవ్వడానికి ఎలా కట్ చేయాలి, ఎలా ప్రూన్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనం మిగిలిన ప్లాంట్స్ని కూడా ఇలా షేప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ప్లాంట్స్ అన్ని కూడా నేను షేప్ చేసుకునే ఉంచుకున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. చూడండి ఎలా ఉందో, ఇలా చూస్తున్నారు కదా, ఇదొక ప్లాంట్. ఇదంతా ఇలాగే మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తోటి చక్కగా వస్తుంది. అలాగే ఈ ప్లాంట్ కూడా చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. సో మనకి బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుంది, బడ్స్ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో అలా అలాగే అలాగే ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో మనం ప్లాంట్స్ని మనం షేప్ చేసుకుని ప్రాపర్గా ప్రూన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. సో దీని మీద కూడా మీకు నేను ఒక స్పెషల్ వీడియో చూపిస్తాను, దీన్ని కూడా నేను ఎలా బుషీగా తయారు చేశాను అని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మొత్తం బుషీగా తయారైన ప్లాంట్సే. నేను వీటన్నిటినీ కూడా ఈ రకంగానే తయారు చేసుకుంటాను. సో అయితే కొన్ని ప్లాంట్స్ కొంచెం షేప్ చేయాలి, సో మీకు కూడా అది చూపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మన దగ్గర ఉన్నటువంటి మొక్కల్ని, ఇలా చిన్న చిన్న మొక్కల్ని స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఎలా వాటిని షేప్ చేసుకోవాలి అని నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఇది నా దగ్గర ఒక చిన్న మొక్క కదా. సో అలాగే ఇగో ఈ ప్లాంట్ కూడా, ఈ లైన్లో ఉన్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం కొత్త మొక్కలు ఫ్రెండ్స్. అంటే పెట్టే ఒక లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను అది స్టెమ్ నుంచి గ్రో చేశాను. సో అలాగే ఇది చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. అంటే ఒక్కొక్క ప్లాంట్ మనం షేప్ చేసుకుంటూ అలా పెంచుకునేటైతే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ మన దగ్గర ఉంటాయి. సో ఇది కూడా చూడండి
నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది చాలా పూలు ఇచ్చింది, ఇప్పుడు కొంచెం డల్ అయింది. కొంచెం దీనికి స్పెషల్ లిక్విడ్స్ ఇస్తాను, సో అది కూడా మీకు చూపిస్తాను ఏంటేంటి నేను స్పెషల్ లిక్విడ్స్ ఇస్తున్నాను. సో మీరు కూడా మీ గార్డెన్లో ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది చూడండి, చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి నేను రెగ్యులర్గా మనం వాటరింగ్ అది చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో వీటిని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా ఒక షేప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చేసుకున్నట్టయితే మనకి ఈ రకమైనటువంటి గ్రోత్ అలాగే స్ట్రక్చర్ కూడా తయారవుతుందన్నమాట. ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి, ఇది వైట్ ఫ్లవరు. ఇది కూడా నేను స్టెమ్ నుంచి ప్రొపగేట్ చేశాను. ఇది కూడా అలాగే బ్రాంచెస్ లాగా వచ్చేలాగా కొంచెం ట్రిమ్ చేసుకుంటూ వస్తే అలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా మనం ఎలా మనం ప్లాంట్ని ఈ రకంగా షేప్ చేసుకోవచ్చో చూద్దాము. సో దీనికోసం నేను ఒక రెండు ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుంటాను, వాటిని నేను అలాగే ట్రిమ్ చేసి చూపిస్తాను ఏ రకంగా మనం ప్రూనింగ్ చేయడం వల్ల అవుతుందో. సో ఈ ప్లాంట్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అది కొంచెం బయటకు తీసుకుని వచ్చి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఇలాగ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం ఒక లైన్లా ఉండి ఒకటి రెండు స్టెమ్స్ తోటి ఇలా ఉన్న పొడవుగా పెరుగుతున్న ప్లాంట్స్ ఉంటాయి కదా. సో మొట్టమొదటి వీటిని మనం గుబురుగా చేసుకోవాలి అనుకున్నట్టయితే మొదటి టిప్పు ఫ్రెండ్స్. సో చూడండి బాగా జాగ్రత్తగా కొంచెం ఒక్కసారి చూడండి ఇలాగా. సో ఈ పైన టిప్పు కొంచెం చూస్తున్నారు కదా, మనకి స్టెమ్స్ చిన్న చిన్న అంటే లీవ్స్ వస్తూ ఈ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, సో దీన్ని ఫస్ట్ మనం ఇలాగా టిప్పింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ మొగ్గలు అవి ఉన్నాయి కదా చిన్న కొమ్మలు, సో దీన్ని ఫస్ట్ మొగ్గలు ఉన్నా కూడా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, కాదని అంటాం లేదు, కానీ జస్ట్ కొంచెం దీన్ని ఫస్ట్ లెంగ్త్ని కట్ చేస్తూ కిందన అంటే గ్రోత్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే దీన్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. సో దీనికోసం నేను ఇక్కడ కట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా ఈ లీఫ్కి మధ్యలో. ఇది కొంచెం దగ్గర చేసి కట్ చేస్తే ఈ పైన మొక్క పాతుకోవచ్చు, నాటుకోవచ్చు ఫ్రెండ్స్, చిన్న ప్లాంట్ కింద రెడీ చేసుకోవచ్చు, దాన్ని మనం వేస్ట్ చేయక్కర్లేదు. అలాగే ఆ కింద నుంచి ఎక్కడైతే మనం కట్ చేసామో నేను చూడండి కట్ చేసి చూపిస్తాను. సో ఇది ఇలా కట్ చేసాం కదా, కత్తెర బాగాలేదు. సో ఇక్కడ నుంచి ఇది నేను పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నారు కదా న్యూ గ్రోత్ ఇక్కడ కనిపిస్తున్నది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఇది రెండు మూడు కొమ్మల్లాగా విస్తరిస్తుంది అన్నమాట. సో ఈ ఈ స్టెమ్ బుషిగా తయారవడానికి ఒక చిన్న ప్లాన్ ఇప్పుడు వేసాం. సో ఈ డిఫరెన్స్ మనం ఒక 15 to 20 డేస్లో మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని బట్టి మన సాయిల్ తాలూకా గుడ్నెస్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే గ్రోత్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా మనకి కనిపిస్తున్నాయి బర్డ్స్, కానీ నేను ఈ కొమ్మ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా నాటేసుకుంటాను, నాకు అందుకు బాధ అనిపించదు, కొత్త మొక్క కూడా రెడీ చేసుకోవడం అవుతుంది. అలాగే ఈ ప్లాంట్ని బుషీగా చేసుకోవడం కూడా అవుతుంది. సో దీన్ని కూడా నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అలా ఈ రెండు చిన్న చిన్న స్టెమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని కూడా ఒక చిన్న కంటైనర్లో పెట్టి నేను నాటేసుకుంటాను. సో నాకు కొత్త మొక్కలు కూడా రెడీ అయిపోతాయి. సో ఈ ప్లాంట్కి ఒకటి రెండు అలాగే మూడు థర్డ్ స్టెమ్ కూడా ఉన్నది. ఇది ఇంకా బడ్స్ రాలేదు, కానీ సైడ్ స్టెమ్ కిందకి ఆల్రెడీ డెవలప్ అవుతున్నది, పొడుగు వస్తున్నది కాబట్టి. సో దీన్ని కూడా నేను ఇక్కడికి కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఒక 4 to 5 inch కటింగ్ తీసుకుని కొత్త మొక్క నాటుకోవడానికి అవుతుంది. అలాగే దాంతోపాటు మనం ఈ ప్లాంట్ని బుషీగా చేయడానికి ఒక స్ట్రక్చర్కి మనం రావడానికి అవుతుంది. సో ఇది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ టిప్స్ కింద పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం ఏదైనా ఒక ప్లాంట్ని పెరుగుతోంది కదా ఎందుకు కట్ చేద్దాము అని అనుకుని ఆపేసామనుకోండి, సో అక్కడి నుంచి దాని గ్రోత్ అన్నది కొంచెం ఎలా వెళ్తుంది అనేది మనం చెప్పలేము. అలాగే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ ఒక చిన్న సైడ్ స్టెమ్స్ వస్తున్నాయి కదా, సో దీన్ని కూడా నేను ఇక్కడ కట్ చేస్తాను, ఈ స్టెమ్ను కూడా మళ్ళీ పాతేసుకుంటాను. సో అలా మనం ఒక స్ట్రక్చర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఈ కిందన్న స్టెమ్స్ని కొంచెం తీసేసుకోవాలన్నమాట. సో వీలైనవి నాటుకోవచ్చు, కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి అన్నమాట. సో దీంతోపాటు ఇది కూడా ఇక్కడ కూడా ఇంకొక స్టెమ్ ఉంది, దాన్ని కూడా కట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ట్రిమ్మింగ్లో భాగంగా ఈ స్టెమ్స్ని నేను రిమూవ్ చేశాను అన్నమాట.
కానీ వీటిని మళ్ళీ నేను వేరే కంటైనర్లో వేసేసుకుంటాను, దీనివల్ల వేస్ట్ అయితే ఏముండదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి ఒకటి కట్ చేసాం, అలాగే ఇక్కడ నుంచి కట్ చేసాం, అంటే ఇది రెండు రెండు నాలుగు స్టెమ్స్ గ్రోత్ పెరుగుతుంది తర్వాత, అలాగే ఇక్కడ నుంచి ఒకటి కట్ చేసాం. సో ఆరు స్టెమ్స్ మనకి ఇక్కడ నుంచి వచ్చి ఇది కొంతవరకు ఉషి వస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఒక 4-1 మంత్ తర్వాత దీన్ని మళ్ళీ ఒక చిన్న ప్రూనింగ్ ఇచ్చుకున్నట్టయితే మళ్ళీ దాని నుంచి కూడా సబ్ బ్రాంచెస్ వస్తాయి. అలా చిన్న చిన్న స్టెమ్స్ నుంచి కట్ చేస్తేనే నాకు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ రకంగా తయారయ్యాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా నేను, ఇది ఇంకొక ప్లాంట్ ఉన్నది మీరు చూస్తున్నారు కదా, సో ఇది కూడా ముద్దమందార చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా నేను కొంచెం అలాగే ట్రిమ్ చేస్తాను, చూడండి ఒక్కసారి. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఒక్కసారి వర్షాలప్పుడు ఒక చిన్న స్టెమ్ దీని దగ్గర నుంచి తీసి నేను నాటాను. సో ఇది మళ్ళీ ఈ స్టెమ్ని నేను ప్రూన్ చేయక్కర్లేదు, అలాగే ఈ స్టెమ్ని నేను ఇక్కడికి కట్ చేస్తాను. ఇది 4 ఇంచెస్ స్టెమ్ రెడీ అవుతుంది వేరేది నాటుకోవడానికి, అంటే పైది భాగాన్ని నాటుకోవచ్చు, కింద భాగానికి గ్రోత్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది చూడండి, ఇది చూస్తున్నారు కదా. సో ఈ రకంగా ఈ స్టెమ్ని నేను నాటేసుకుంటాను. సో ఇక్కడైతే ప్రూనింగ్ అయిపోయింది చూస్తున్నారు కదా. సో ఇందులో వేస్ట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు, పాత మొక్కను కూడా బాగా ఫ్రెష్గా చేసుకోవచ్చు. అలాగే ఈ స్టెమ్ చూడండి, ఇది కూడా నేను తీసేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా వర్షం వస్తుంది అంటున్నారు కదా ఫ్రెండ్స్, సో వర్షం వస్తే మనం కొమ్మల్ని పాతుకోవడానికి చక్కగా మంచి టైం కాబట్టి, సో అవకాశాన్ని వదులుకోకుండా చక్కగా ఇలా ప్రూన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా 3 స్టెమ్స్ వచ్చాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇలా మనం మన దగ్గర ఉన్న ప్లాంట్స్ని ఆల్మోస్ట్ మనం ట్రిమ్ చేసుకోవడం ద్వారా కొత్త మొక్కల్ని నాటుకోవచ్చు, అలాగే మన గార్డెన్లో ప్లాంట్స్కి ఒక రకమైన మంచి స్ట్రక్చర్ని కూడా ఇచ్చి అందంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని నుంచి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అవి కూడా యూస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ లేదా ఫ్రూట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. సో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ ప్లాంట్స్ని కూడా మనం నాటేసుకోవచ్చు. నేను మీకు అది ఒక చిన్న టిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాను, ఎందుకు అంటే మనం ఎప్పుడైనా కటింగ్స్ తీసుకుంటే వాటిని వేస్ట్గా పారేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. సో వీటిని నేను ఏం చేశాను అంటే ఒక 10 మినిట్స్ వాటర్లో వేసేసాను. సో ఫ్రెష్గా తయారవుతున్నాయి చూస్తున్నారు కదా. సో ఇలా కిందన లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను. లీవ్స్ రిమూవ్ చేసేసి ఇలా ఒక కంటైనర్లో మనం గార్డెన్ సాయిల్ మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ శాండ్ పెట్టుకోవచ్చు. సో మనం కొంచెం ఒక కంటైనర్స్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక 4-3 మనం ఇలాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు వాటిని ముందుగానే కొంచెం ఫిల్ చేసుకుని ఉంచేసుకున్నట్టయితే, ఖాళీ కంటైనర్స్లో మట్టి వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, సో ఇలా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు మనం ఈజీగా వాటిని చేయొచ్చు అనమాట. సో నేను దీని తాలూకా ఈ లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి లేత స్టెమ్స్ కదా. సో వీటిని ఇలా రెడీ చేసుకుంటున్నాను చేసేసుకుని. సో ఇలా ప్రతి స్టెమ్ని కూడా ఆల్మోస్ట్ వేస్ట్ అవ్వకుండా వేస్తాను. మనకి కొంచెం వాతావరణం సహకరించి చల్లని వాతావరణం, ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరి దాకా మనకి కొంచెం చల్లగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ చల్లని వాతావరణంలో మొక్కలన్నీ కూడా మనం పెట్టుకోవడానికి మనకి అనువైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి, సో గార్డెనింగ్లో మనం ఏ టైము మనకి కరెక్ట్గా కొంచెం మన వర్క్స్కి అవుతుంది అన్నది కొంచెం ఐడియా ఆటోమేటిక్గా ఉంటుంది కదా, మనకి తెలుస్తుంది కదా. సో ఇలా నేను ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా లీవ్స్ రిమూవ్ చేసేసుకుంటున్నాను చేసేసుకుని, ఎందుకంటే ఇవి ఈజీగా ప్రొపగేట్ అయ్యే ప్లాంట్స్ ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెట్టుకోవడానికి మనకి సరదా ఉన్నట్టయితే, సో వీటన్నిటిని కూడా మనం మళ్ళీ నాటేసుకోవచ్చు అనమాట. సో ఇవి నెక్స్ట్ ఇయర్కి కొత్తగా ఫ్రెష్గా చక్కగా మంచిగా గుబురుగా వస్తాయి. సో ఒక 6 మంత్స్ తర్వాత ఇవి కొంచెం గ్రోత్ పుంజుకుంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి పెరిగి కొంచెం మంచి ఆకారానికి వస్తాయి. అప్పుడు మళ్ళీ మనం ఇదే ట్రిమ్మింగ్ టిప్స్ని వాటి మీద కూడా ఉపయోగించుకుని దీన్ని కూడా ఒక మంచి బుషీ ప్లాంట్ కింద చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొత్త ప్లాంట్ కొంచెం పెరిగిన తర్వాత దాని తాలూకా ఫ్లవరింగ్ అది కూడా మంచిగా వస్తుంది కదా. సో మనం అస్తమానం నర్సరీలోంచి కొనుక్కుని అన్నీ తెచ్చుకోలేము కాబట్టి మనకి నచ్చిన ప్లాంట్స్ కొంచెం ఈజీగా ప్రాపగేట్ అయ్యే వెరైటీస్ వీటన్నిటిని కూడా మనం కొంచెం ఎక్కువ మనం ఇష్టపడిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఈ రకంగా కటింగ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవడం సులువు అనమాట ఫ్రెండ్స్. సో ఇది పెద్దవాళ్ళందరికీ అంటే కొంచెం గార్డెనింగ్లో అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే కానీ, సో ఇది బిగినర్స్ కోసం నేను ఈ చిన్న చిన్న ఐడియాస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మనం ప్రతి కొమ్మని కూడా వేస్ట్ చేయక్కర్లేకుండా మనం నాటేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి కొత్త మొక్కలు తయారవుతాయి, మన గార్డెన్ కూడా అందంగా చక్కగా మంచి మంచి ఫ్లవర్స్ తోటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి అది ఆనందమే కదా. ఎప్పుడైనా అవకాశాన్ని బట్టి అవకాశం ఉన్నంత వరకు మనం ఆ రకంగా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి సో ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో చేయడం ద్వారా చక్కగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను నా దగ్గర ఈ కంటైనర్లో ఆల్రెడీ కొంచెం మట్టి ఫిల్ అయ్యి ఉంది. సో దానిలో ఒక చిన్న వాటరింగ్ కూడా చేసేస్తాను. ఎందుకు అంటే మనం మట్టితోటి మళ్ళీ వేసిన తర్వాత మొక్కను కొమ్మ పెట్టి వేసే కన్నా ఇలా దీన్ని వేసినట్టయితే మట్టి కూడా కొంచెం స్టేబుల్ అవుతుంది, స్టెమ్స్ స్టేబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా ఏదైనా ఒక చిన్న పుల్ల లాంటిది కానీ లేదా చిన్నది ఏదైనా తీసుకుని గార్డెన్ టూల్ మన దగ్గర ఉంటుంది కదా, సో దాంతో ఇలా హోల్స్ పెట్టేసుకుని దీనికి ఆల్రెడీ డ్రైనేజ్ హోల్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. సో ఇది యూజ్డ్ అంటే యూసేజ్లో ఉన్న కంటైనరే, ఖాళీగా ఉంది కదా, సరే అని మట్టి ఫిల్ చేశాను. ఈ ఇలా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనం పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా పెట్టేసుకుని కిందన కొంచెం దగ్గరగా ఒత్తేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఒక 6 మంత్స్కి ఇప్పుడు నేను చూపించిన ప్లాంట్స్ లాగా చక్కగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సో వాటిని కూడా మళ్ళీ మనం ఇప్పుడు చూసాం కదా ట్రిమ్మింగ్ మెథడ్, సో అదే పద్ధతిలో మళ్ళీ మనం అంటే దాన్ని కూడా బుషీగా తయారు చేసుకుని దాని నుంచి కూడా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు కనుక సరదా ఉన్నట్టయితే, మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్లాంట్స్ ఉన్నట్టయితే సో వీటిని కూడా మనం ఇలా మల్టిప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా వరకు వెరైటీస్ అన్ని మల్టిప్లై అవుతాయి, సో నచ్చిన వెరైటీస్ని మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ టిప్ ఫర్ గార్డెనర్స్ అన్నమాట. సో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పుడు ఈ కంటైనర్ని మనం వాటర్ అంటే కొంచెం ఏదైనా ఒక నీడగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన దగ్గర ఇలా వేరే వేరే ప్లాంట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్లాంట్కి కొంచెం కిందన అలా దగ్గరలో పెట్టేసుకున్నట్టయితే ఆ చిన్న నీడ చిరు ఎండ రెండు కూడా ఆ ప్లాంట్ని చక్కగా గ్రోత్కి వచ్చేలాగా సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.